ప్రైజ్ ద లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ దినం పరిశుద్ధ దినం, ఘనంగా దేవుని ఆరాధించి సేవించి ఘనపరచవలసిన ఈ దినం. సో తండ్రి ఇంటికి వెళ్ళే దినం ఇది. సో ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో విందామా. మొదటి సమూయేలు గ్రంథము 12:24 మనం చూసినట్లయితే, ఆయన మీ కొరకు ఎన్ని కార్యములను చేసెనో అది మీరు తలంచుకుని, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. హల్లెలూయా. చాలామంది దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉంటారు, ఘనపరుస్తూ ఉంటారు. కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందులలో దేవుడు చేసిన విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని ఎంతో కృతజ్ఞతతో దేవుని స్తుతిస్తూ ఉంటారు. కొద్దిమంది ఉంటారు, వారు దేవుడు నాకేం చేశాడు, నేను ఎందుకు దేవుని సేవించాలి, ఎందుకు దేవుని నేను ఆరాధన చేయాలి, ఎందుకు దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి, ఇలాంటి తలంపులు, ఆలోచన కలిగి వారి జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. సో ఇక్కడ దేవుడు ఏం చెప్పాడో చూద్దామా. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని. చేసిన కార్యం ఇంతవరకు, ఈ రోజు వరకు మనం సజీవంగా ఉన్నాము అంటే మన జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు ఆయన చేశారు, ఎన్ని ఆపదల నుండి తప్పించారు, ఎన్ని శ్రమలలో మనకు తోడయుండి మనల్ని బలపరిచారు, ఎన్నిసార్లు బలహీనతలతో మనం మరణపు అంచుల వరకు వెళితే మనల్ని ఆరోగ్యంగా కాపాడుతూ వచ్చి ఉన్నారు. ఆయన చేసిన ఉపకారాలు ఇన్ని అన్ని కాదు, ఆయన చేసిన గొప్ప కార్యాలు ఒకటి రెండు కాదు, ఎన్నో గొప్ప కార్యాలు ఆయన చేసి ఉన్నారు. ఆయన చేసిన కార్యాలన్నిటినీ కూడా మనము తలంచుకోవాలంట. ఆయన ఏమేమి కార్యాలు ఎప్పుడెప్పుడు మనకు అలా చేస్తూ ఉన్నారో ఆయన కార్యాలన్నిటినీ కూడా మనం తలంచుకుని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి, నిష్కపటులుగా ఉండాలి. ఏమాత్రం మనలో దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి, కపటము లేని వారిగా నిష్కపటులుగా మనం ఉండాలి, పూర్ణ హృదయముతోనూ ఆయన సేవించాలంట. నిష్కపటంగా ఉండి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి నిష్కపటులుగా ఉండి పూర్ణ హృదయముతో ఆయనను సేవించాలి. అదే దేవుడు మన నుండి కోరుతూ ఉన్నారు. మీకు ఉన్నదంతా నాకు ఇచ్చేయండి, మీ బంగారం ఇచ్చేయండి, మీ భూమి ఇచ్చేయండి, మీ డబ్బు ఇచ్చేయండి అని ప్రభు మనల్ని అడగట్లేదు. మనస్ఫూర్తిగా పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో నన్ను మీరు ప్రేమించండి అంటున్నారు. అంతే ఆయన మనల్ని అడుగుతున్నదల్లా. సో ఆయన చేసిన ఉపకారాలన్నిటినీ, ఆయన మనకి ఎన్ని గొప్ప కార్యాలు చేశారో ఆ గొప్ప కార్యాలన్నిటినీ కూడా మనము జ్ఞాపకం ఉంచుకుని తలంచుకుంటూ ఆయన చేసిన కార్యాలను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఆయన సన్నిధిలోనికి మనం వెళ్ళాలి. అది మన తండ్రి ఇల్లు, ఎప్పటికీ మనం మర్చిపోవద్దు. మన తండ్రి ఇల్లు అది. మన తండ్రి ఇంటికి మన బాధలు చెప్పుకోవడానికి, మన సంతోషాన్ని వ్యక్తపరచడానికి, మనం ఆయనకు కృతజ్ఞతలు తెలియచేయడానికి మన తండ్రి ఇంటికి మనం వెళ్ళాలి. వారు మనల్ని ప్రేమించుచున్న విధానాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మన దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి. ఇంకా చాలామంది అంటే ఎప్పుడో పండగలకి వెళదాంలే అని అనుకునేవాళ్ళు ఉన్నారు. అప్పుడప్పుడు దేవుని సన్నిధికి వెళితే సరిపోతుంది కదా, రెగ్యులర్గా వెళ్ళాలా దేవుని సన్నిధికి అనుకునేవాళ్ళు ఉన్నారు. తెల్లవారు లేచిన వెంటనే కాఫీ పడకపోతే మనం ఎంతో నలిగిపోతూ ఉంటాం, మూడు పూటలు తింటూ ఉంటాం, ఇంకా మధ్యలో ఎన్నెన్నో తింటూ ఉంటాం. ఇన్ని దేవుడు మనకి ఇచ్చిన వాటిలో సమృద్ధిగా మనం సంతోషంగా ఉండగలుగుతూ ఉన్నాం, దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతూ ఉన్నాం. ఆయన ఇచ్చిన వాటన్నిటినీ కూడా మనం అనుభవించడానికి ఏమాత్రం తక్కువ కాకుండా అన్నీ అనుభవించడానికి మనం చాలా తాహత పడుతూ ఉన్నాం. దేవుని సన్నిధికి వెళ్ళాలంటే కొంతమందికి చాలా నిర్లక్ష్యంగా ఉంటుంది. అబ్బా, ఈ వారం అంతా కష్టపడి బోడు పనిచేసాము, ఈ వారం ఇప్పుడే కదా మాకు రెస్ట్ ఉండేది, హాయిగా పడుకుంటే బాగుండు అనుకునేవారు కొంతమంది. అబ్బా, ఇప్పటి వరకు రెస్ట్లెస్గా మనం పనిచేస్తూ వచ్చాము, కొంత మాకు హ్యాపీగా ఉండాలి,
మేము కొంత అలా పిక్నిక్ వెళ్ళాలి, ఆహ్లాదంగా గడపాలి అనుకునేవారు కొంతమంది. ఒక విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం, ఆ వారమంతా కష్టపడడానికి కావలసిన శక్తిని, బలమును, ఆరోగ్యమును ఇచ్చిన ఆయనే, ఇచ్చినవాడు ఆయనే. ఆయనకు 2 గంటలు ఆయన సన్నిధిలోకి వెళ్ళి, నాయనా ఈ వారం అంతా మీరు కృపించారు కాబట్టి, మీరు నాకు బలం ఇచ్చారు కాబట్టి నేను వెళ్ళి పనిచేసుకున్నాను, వచ్చే వారంలో కూడా నేను కష్టపడి పనిచేసుకోవడానికి కావలసిన శక్తిని ఇవ్వండి అని అడగడానికి ఆయన సన్నిధిలోనికి మనం వెళ్ళాలి. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది, ఆనందం ఉంది, ఆరోగ్యం ఉంది, సమాధానం ఉంది, సంతోషం ఉంది. లోకంలో మనం ఏదైతే డబ్బులు పెట్టి కొనుక్కోలేమో అవన్నీ కూడా ప్రభు దగ్గర మనకి దొరుకుతూ ఉన్నాయి. అందుకే ప్రభు దగ్గరికి వెళ్తే ప్రభు మన వాటి అన్నిటితోనూ మనల్ని ఆశీర్వదిస్తారు. అటు విధంగా ప్రభు మిమ్మను బలపరచునుగాక. ఆమేన్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమ యెహోవా, తండ్రి ఇంటికి వచ్చిన బిడ్డలను మీరు ఎన్నడూ త్రోసివేసే దేవుడు కాదు. ఎవరు ఏ సమస్యతో వస్తున్నారో, కష్టంతో వస్తున్నారో, దుఃఖంతో వస్తున్నారో, వేదనతో వస్తూ ఉన్నారో, నలిగిపోయేస్తున్నారో, విసుకెత్తిపోయేస్తున్నారో, నాయనైతే ఒకవేళ కొంతమంది అయితే తండ్రి మరి బలవంతంగా వస్తూ ఉన్నారో, తండ్రి ఎవరో ఏ విధంగా వస్తున్నప్పటికీ మీరు వారికి కావలసిన నెమ్మది, సంతోషము, సమాధానం, ఆరోగ్యము దేవ వాటన్నిటిని మీరు వారికి ఇస్తూ ఉన్నారు. దేవ మా జీవితాల్లో మీరు చేసిన గొప్ప గొప్ప కార్యాలు అన్నిటిని బట్టి తండ్రి మేము వాటిని తలంచుకుని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై నీ పాదాల దగ్గరకు వస్తూ ఉన్నామయ్యా. పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో మిమ్మల్ని సేవించినట్లుగా, మీ అందు భయభక్తులు కలిగి నిష్కపటులుగా పూర్ణ హృదయముతో మిమ్మల్ని సేవించినట్లుగా, తండ్రి ఇంటికి వచ్చి ఆశ్రదింపబడినట్లుగా ఒక్కొక్క బిడను మీరు దీవిస్తున్నందుకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.